హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరు బాగున్నారు కదా? ఓకే ఫ్రెండ్స్, మరి మనం గత జరిగిన ఎపిసోడ్లో మరి మనం రేలాలు 4 దాకా చెప్పుకొని ఉన్నాము. 4 నెంబర్ లెసన్స్ దాకా చెప్పుకున్నాము. 5-6 లెసన్స్ మనం చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి మనం తీంతాళ్ళు చెప్పుకున్నాం, అదేవిధంగా మరి రేలాల్లోకి వచ్చాం. రేలాల్లో కూడా మరి 4 లెసన్స్ మనం చెప్పుకొని ఉన్నాము. మరి ఇప్పుడు 5-6 లెసన్స్ చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి మీరు గమనించండి, మరి 1-4 సార్లు నేను ప్రతి ఎపిసోడ్లో 1వ కాలం నుంచి 4వ కాలం దాకా మరి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు చక్కగా ఆ బ్యాలెన్స్ని అలవాటు చేసుకుంటారని, క్షుణ్ణంగా మీకు అర్థమవ్వాలని, చక్కగా మీరు ప్రతి లెటరు అర్థం చేసుకుంటారని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి మరి మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం గనక మన రిధమ్ మ్యూజికల్ ఛానల్ గనక మీరు చూస్తున్నట్లయితే, మరి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరి షేర్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఇంతకుముందు జరిగిపోయిన ఎపిసోడ్లు, పెట్టిన ఎపిసోడ్లు, మరి ఇక నుంచి పెట్టబోయే ఎపిసోడ్లు మీరు గనక కావాలి, బాగా చెప్తున్నాడు, చక్కగా నీట్గా ఉంది, చాలా అర్థమయ్యేటట్టు క్లియర్గా ఉన్నది అని గనక మీకు అనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చేయండి. అప్పుడు వెంటనే మీకు నేను పెట్టిన వీడియో పెట్టినట్టు చక్కగా మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మనం లెసన్లోకి వెళ్ళబోతున్నాం. మరి ఈ వీడియో చూసే వాళ్ళు, తబలా నేర్చుకునే వాళ్ళు గనక తబలా బుక్ తీసుకొని పెన్ను నోట్స్ తీసుకొని వచ్చి చక్కగా కూర్చున్నట్లయితే క్లాస్లో మరి మనం క్లాస్ చెప్పుకోబోతున్నాం. 1వ కాలం నుంచి మరి ఎప్పుట్లాగానే 4 కాలాలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మరి 5వ నెంబరు, 6వ నెంబరు, 4 కాలాలు చూపిస్తాను. మీరు పెన్ను నోట్స్ తెచ్చుకున్నట్లయితే జాగ్రత్తగా చక్కగా రాసుకోండి. నేను ఒకసారి నోటుతో బ్యాలెన్స్గా అంటాను, మరి మీరు పెన్నుతో చక్కగా లైన్ కింద లైన్ చక్కగా రాసుకోండి ఫ్రెండ్స్. మరి 5వ నెంబర్ పాఠం చెప్తాను, ముందు మీరు గమనించండి శ్రద్ధగా. గీడ నాకు తిట్ట తిట్ట, గీడ నాకు తీన, గీడ నాకు తిట్ట తిట్ట, గీడ నాకు తీన. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మరలా చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ లైన్, గీడ నాకు తిట్ట తిట్ట, గీడ నాకు తీన, గీడ నాకు తిట్ట తిట్ట, గీడ నాకు తీన. ఓకే ఫ్రెండ్స్, ఇది 5వ నెంబర్ లెసను. మరి ఈ 5వ నెంబర్ లెసను మరి 4 కాలాలు మనం చూద్దాము. 1వ కాలం నుంచి 4వ కాలం వరకు నేను వాయిస్తాను, మీరు జాగ్రత్తగా చూసి ఆ బ్యాలెన్స్ని ఎట్లా ఏ అక్షరానికి ఏ ఫింగర్ వాడుతున్నాడో మీరు గమనించి మీరు అదే విధంగా వాయించండి. గమనించండి ఫ్రెండ్స్, మరి చెప్తున్నాను 1వ కాలం. గీడ నాగు తిట్ట తిట్ట, గీడ నాగు తీన, గీడ నాకు తిట్ట తిట్ట, గీడ నాకు తీన. ఫస్ట్ కాలం చూపించాను కదా, అదేవిధంగా మరి 2వ కాలం కూడా చూపిస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. గీడ నాగు తిట్ట తిట్ట, గీడ నాగు తీన, గీడ నాకు తిట్ట తిట్ట, గీడ నాగు తీన. ఓకే ఫ్రెండ్స్, మరి మనం 2వ కాలం కూడా చూసాము, మరి ఇప్పుడు 3వ కాలం వాయిస్తాను, మరి మీరు జాగ్రత్తగా ఆ బ్యాలెన్స్ని గమనించండి. గీడ నాకు తిట్ట తిట్ట, గీడ నాకు తీన, గీడ నాకు తిట్ట తిట్ట, గీడ నాకు తీన. ఓకే ఫ్రెండ్స్, మరి 3వ కాలం కూడా మనం చూసుకొని ఉన్నాము, మరి 4వ కాలం కూడా చూపిస్తాను, మీరు చక్కగా
జాగ్రత్తగా మీరు గమనించండి. గిడనగ తటటట గిడనగ తీనా గిడనగ తటటట గిడనగ తీనా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఐదో నెంబర్ లెసన్, నాలుగు కాలాలు మరి మనం చెప్పుకొని ఉన్నాము. ఈ నాలుగు కాలాలు కూడా చక్కగా టాకా తీసుకొని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఎపిసోడుల్లో, చక్కగా లెసన్ వాయించటం, టాకాకి రావటం, టాకా వాయించటం, మరలా లెసన్కి వెళ్తాం, మరలా లెసన్ వాయించటం, మరలా టాకాకి రావటం, ఈ విధంగా చక్కగా మీరు బ్యాలెన్స్గా వాయించుకోగలిగితే మీకు చక్కగా ఆ బ్యాలెన్స్ అనేది హ్యాండ్కి అలవాటు అవుతుంది. మరి అదేవిధంగా మరి ఆరో నెంబర్ లెసన్ కూడా మరి చెప్పుకుందాం. మరి ఒకటి నుంచి నాలుగు కాలాలు చెప్పుకుందాము. నాలుగు కాలాలు చెప్పుకుని మరి ఆ నాలుగు కాలాలకి డిఫరెన్స్ మీరు గమనించండి. ఒకటో కాలం నుంచి రెండో కాలంకి వెళ్ళేటప్పుడు, రెండో కాలం నుంచి మూడో కాలానికి వెళ్ళేటప్పుడు, మరి మూడో కాలం నుంచి నాలుగో కాలానికి వెళ్ళేటప్పుడు, మరి ఈ ఒకటి రెండు మూడు నాలుగు అంటే అది డిఫరెన్స్ అనేది ఏంటి అనేది మీరు గమనించండి. ఆ డిఫరెన్స్ ఒకటికి రెండుకి ఏం డిఫరెన్స్ ఉంటుంది, రెండుకి మూడుకి ఏం డిఫరెన్స్ ఉంటుంది, మూడుకి నాలుగుకి ఏం డిఫరెన్స్ ఉంటుంది అని మీరు జాగ్రత్తగా మీరు గమనించి చక్కగా మీరు బ్యాలెన్స్గా వాయించండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఆరో నెంబర్ లెసన్లోకి వెళ్దాము. మరి ఒక్కసారి నేను నోటితో చదివి వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా ఆ నోటితో అనే బ్యాలెన్స్ను కూడా మీరు గమనించండి. గీరి తీరి గీడ నగు తీనా, గీడ నగు తీరి తీరి కీడ నగు తీనా, గీడ నగు తీరి తీరి గీడ నగు తీనా, గీడ నగు తీరి తీరి కీడ నగు తీనా, గీడ నగు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఆరో నెంబర్ లెసన్. నేను ఏ లైన్ ఎక్కడ రాసుకోవాలో చెప్తాను, ఆ విధంగా మీరు రాసుకోండి. ధీరి తీరి గీడ నగు తీనా, గీడ నగు. ఇది ఫస్ట్ లైన్ రాసుకోండి ఫ్రెండ్స్. మరి అదేవిధంగా మరి కింద లైన్ చెప్తున్నాను. తీరి తీరి గీడ నగు తీనా, గీడ నగు. తీరి తీరి కీడ నగు తీనా, గీడ నగు. ధీరి తీరి గీడ నగు తీనా, గీడ నగు. ఇది ఫస్ట్ లైన్ ఫ్రెండ్స్. సెకండ్ లైను తీరి తీరి కీడ నగు దీనా, గీడ నగు. ఓకే ఫ్రెండ్స్, మరి ఫస్ట్ లైను సెకండ్ లైను చక్కగా లైన్ కింద లైన్ రాసుకోండి. ఇందాక ఒకటి నుంచి నాలుగు కాలాలు చూపించాను కదా, దానికి ఐదో నెంబర్ లెసన్ అని రాసుకోండి. మరి ఇప్పుడు మనం చూపించింది ఆరో నెంబర్ అని లెసన్ అని ఆరో నెంబర్ వేసుకోండి లెసన్ పక్కన. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ఆరో నెంబర్ లెసన్ కూడా ఒకటి నుంచి నాలుగు కాలాలు చూపిస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ లెటర్స్ మీకు ఆల్రెడీ మనం ఇంతకుముందు గతంలో ఎపిసోడుల్లో చెప్పినవే ఇవి. దిరి తిట్ట గిడన గిడి గిడ కా కీకే, ఈ లెటర్స్ అన్నీ కూడా మరి మీకు తెలిసినవే, అంతకుముందు ఎపిసోడ్లో పెట్టినవే కాబట్టి. కాతే మనం చెప్పుకున్నట్లుగా వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి వస్తూ ఉంటాయి, కాస్త కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ మీకు తెలిసిన అక్షరాలే కాబట్టి చక్కగా శ్రద్ధగా మీరు వాయించుకోవటానికి మీకు అవకాశం ఉంటుంది. మరి ఈ ఆరో నెంబర్ లెసన్ ఒకటి నుంచి నాలుగు కాలాలు చూపిస్తాను, మరి మీరు జాగ్రత్తగా గమనించండి. డీరి తీరి గీడ నగు తీనా, గీడ నగు తీరి తీరి గీడ నగు తీనా, గీడ నగు. ఓకే ఫ్రెండ్స్, మరి చూశారు కదా ఒకటో కాలం చూపించాను, మరి అదేవిధంగా రెండో కాలం చూద్దాము, మీరు గమనించండి.
తీరి తీరి గీడ నాగు తీనా గీడ నాగు తీరి తీరి కీడ నాకు తీనా గీడ నాగు ఓకే ఫ్రెండ్స్ మరి రెండో కాలం కూడా చెప్పుకొని ఉన్నాము మరి ఇప్పుడు మూడో కాలం చెప్తాను ఆ బ్యాలెన్స్ ని మీరు గమనించండి తీరి తీరి గిడ నాకు తీనా గిడ నాకు తీరి తీరి కేడ నాకు తీనా గిడ నాకు ఓకే ఫ్రెండ్స్ మరి మూడో కాలం కూడా మనం చూసాము మరి అదే విధంగా నాలుగో కాలం కూడా మరి చూద్దాము మరి జాగృతగా ఆ బ్యాలెన్స్ ని మీరు గమనించండి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఒకటో కాలం నుంచి నాలుగో కాలం దాకా మనం ఇప్పుడు రెండు లెసన్స్ చూసాము ఈ కాలానికి కాలానికి ఆ బ్యాలెన్స్ టెంపో తేడా అనేది మీరు గమనించండి ఒకటో కాలంలో ఎంత టెంపోలో చెప్తున్నాడు రెండో కాలంలో ఎంత టెంపోలో చెప్తున్నాడు మూడో కాలంలో ఎంత టెంపో చెప్తున్నాడు నాలుగులో ఎంత టెంపో చెప్తున్నాడు మనం ఎన్ని కాలాలు చెప్పుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఓకే ఫ్రెండ్స్ మరి నాలుగు కాలాలు చెప్పుకుంటున్నాం ప్రతి లెసన్ కూడా ఈ నాలుగు కాలాల్లో నాలుగు రకాల బ్యాలెన్స్లు ఉంటాయి టెంపో డిఫరెన్స్ ఉంటుంది టెంపో అంటే చెప్పుకున్నాం కదా మనం ఇంతకు ముందు స్పీడు ఒకటో కాలం అంటే బాగా స్లోగా ఉంటుంది రెండో కాలం అంటే కొద్దిగా పెరుగుతుంది స్పీడు మూడో కాలం అంటే ఇంకొద్దిగా పెరుగుతుంది స్పీడు నాలుగో కాలం ఇంకా పెరుగుతుంది స్పీడు స్పీడ్ అనగా టెంపో టెంపో అంటారు ఫ్రెండ్స్ మరి ఆ టెంపో డిఫరెన్స్ కూడా మీరు గమనించండి ఫస్ట్ హ్యాండ్కి అలవాటు చేయడానికి ఒకటో కాలంలో చెయ్యండి ఆ తర్వాత హ్యాండ్ ఆ లెటర్కి అలవాటయ్యి చక్కగా రెండో కాలానికి ఎంకరేజ్ చేస్తుంది అంటే హ్యాండ్ సహకరిస్తుంది రెండో కాలంలో చేసిన తర్వాత ఆటోమేటిక్గా మూడో కాలంలోకి వెళ్ళిపోయి చక్కగా కొద్దిగా టెంపో పెంచుకొని మూడో కాలం వాయించండి అదేవిధంగా మరి మూడో కాలం కూడా చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు కావచ్చు పావు గంట కావచ్చు అరగంట కావచ్చు వెంటనే నాలుగో కాలానికి ఆటోమేటిక్గా నీ హ్యాండ్ సహకరిస్తుంది నాలుగో కాలం కూడా వాయించుకొని చక్కగా అప్పుడు నాలుగో కాలం నుంచి టేకాకు వచ్చి టేకా నుంచి మరలా ఫస్ట్ లెసన్ 5 నంబర్ లెసన్కి వెళ్ళి 5 నంబర్ లెసన్ వాయించి టేకా వాయించి టేకా నుంచి 4కు రావచ్చు అదేవిధంగా 1వ నంబర్ లెసన్ వాయించవచ్చు 2 వాయించవచ్చు 3 తాళ్ళు లెసన్స్ వాయించవచ్చు ఏది ఏమైనప్పటికీ బ్యాలెన్స్ మటుకు మీరు మరవద్దు బ్యాలెన్స్ మటుకు మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరి మనం త్వరలో రేలాలు ముగించుకొని మరి కాగితాలకు వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ మరి ఈ రేలాలు ఇంకొక 10 రోజులు ఒక 5-6 ఎపిసోడ్లు ఉంటుంది ఆ తర్వాత 5-6 వీడియోల తర్వాత మరి మనం కాగితాల్లోకి వెళ్ళబోతున్నాం కాగితాలు చెప్పుకున్న తర్వాత మరి ఆకర్షణీయమైన లెసన్స్లోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ మరి మనం సినిమా డివోషనల్ అంటే పాటలకు వాయించే ప్రక్రియ పాటలకు వాయించే ప్రక్రియ మనం వెళ్ళబోతున్నాము ఆ లెసన్స్కి ఎట్లా ఏ లెటర్ వాయిస్తారు ఏ పాటకు ఎట్లా వాయించారు ప్రతి ఎపిసోడ్లో మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఆ లెసన్స్ ఆ పాటలకి విధానం వాయించే విధానం ఎత్తుకునే విధానం కట్టింగ్ అంటే ముగతాయింపు ఇచ్చే విధానం మరి మనం త్వరలో చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా మరి మరి డోలక్ కూడా చెప్పుకుందాం మరి మనం డోలక్ కూడా చక్కగా చెప్పుకొని మరి డోలక్ కీబోర్డు వాయించేటప్పుడు ప్యాడ్స్ ఉంటే ప్యాడ్ ఎట్లా ఈ మూడు ఎట్లా వాయించాలి ఎట్లా షేర్ చేసుకోవాలి ఏ విధంగా వాయించాలి అనే దాని గురించి కూడా మనం చెప్పుకుందాము మరి అదేవిధంగా రికార్డింగ్లోకి వెళ్తే క్లిక్ బ్యాలెన్స్ అని ఉంటుంది మరి ఆ క్లిక్ బ్యాలెన్స్ ఎట్లా వాయించాలి క్లిక్ అంటే ఏమిటి అనే దాని గురించి కూడా మనం చెప్పుకుందాము ఆ క్లిక్ బ్యాలెన్స్ లేకుండా ఎవరూ కూడా రికార్డింగ్ అనేది వాయించలేరు రికార్డింగ్లో క్లిక్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అందుకనే నేను మీకు చెప్పేది ఏంటంటే బ్యాలెన్స్ అలవాటు చేసుకోవాలి ఇప్పుడైనా మనం నోటితో బ్యాలెన్స్గా పాఠాన్ని పలుకుతూ చక్కగా ఆ పలికిన లెటర్ని హ్యాండ్తో వాయిస్తూ ఆ హ్యాండ్కి బ్యాలెన్స్ని అలవాటు చేయండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా
ఆ బ్యాలెన్స్ గనక వాయిస్తుంటే బా చక్కగా వాయిస్తున్నాడు రా బాబు ఎవరో కానీ చక్కగా నేర్చుకున్నాడు అని చక్కగా నీకు మంచి కాంప్లిమెంట్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి మీరు గమనించండి, బ్యాలెన్స్ లేకుండా మరి మీరు ప్రాక్టీస్ కూడా చేయొద్దు. మీకు మనసు బాగా లేదనుకోండి, హెల్త్ బాగా లేదనుకోండి, లేదంటే ఇంట్లో వాతావరణం అట్మాస్ఫియర్ సహకరించలేదనుకోండి, ఆ ఒక్కరోజు ప్రాక్టీస్ ఆపండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ బ్యాలెన్స్ అనేది కనుక లేకుండా మటుకు ప్రాక్టీస్ చేయొద్దు. చక్కగా ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎవరు డిస్టర్బెన్స్ చేయనప్పుడు చక్కగా కూర్చొని మినిమం ఒక గంట 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. చక్కగా ఇంట్లో కూర్చొని చక్కగా తబలా నేర్చుకోండి. మరి ఓకే ఫ్రెండ్స్, మరి చూశారు కదా ఈ 5-6 లెసన్స్ కూడా. మరి మరలా ఇంకో 3 డేస్లో మరి ఇంకో 2 పాఠాలతో మరి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మరి అంతవరకు మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి, చక్కగా తబలా వాయించండి.